సయ్యద్ సమీ హుసేనీ నేషనల్ కన్సూమర్ రైట్స్ యాంటీ క్రైమ్ బ్యూరో మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ గత 3 ఏళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఆయన మైనారిటీల కోసం పోరాడుతుంటారని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ అడ్వైజర్ డాక్టర్ మౌలానా షరీఫ్ హుసేనీ తెలిపారు. సమీపై కావాలనే తప్పుడు కేసులు పెట్టించి ఎటువంటి ఆధారాలు చూపించకుండా అన్యాయంగా అరెస్టు చేశారని చెప్పారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు సమీ ఇంటికెళ్లి ఇబ్బందులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. సమీకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్, మైనారిటీ కమిషన్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ను కూడా కలుస్తామన్నారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని, నిందితులతో పాటు వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐఎమ్ డాక్టర్ మౌలానా షరీఫ్ హుసైనీ, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అండ్ ఎన్సీఆర్ ఏసీబి నేషనల్ కన్సూమర్ రైట్స్ యాంటీ క్రైమ్ బ్యూరో నేషనల్ అడ్వైజర్. గత 9 రోజులుగా 8-9 రోజుల నుంచి ఏదైతే నెల్లూరులో ఇష్యూ జరుగుతున్నదో సయ్యద్ సమీ హుసేనీ గారి గురించి మీ అందరికి తెలిసిన మాటే. సయ్యద్ సమీ హుసేనీ గారు మన ఆర్గనైజేషన్ ఎన్సీఆర్ ఏసీబీలో నేషనల్ కన్సూమర్ రైట్స్ యాంటీ క్రైమ్ బ్యూరో మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా గత 3 సంవత్సరాల నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సయ్యద్ సమీ హుసేనీ గారు మైనార్టీ కోసం పోరాడుతూ ఉంటారు. అయితే ఏదైతే ఈ అటెంప్ట్ మర్డర్ కేసు అతనిపైన పెట్టడం జరిగిందో, దాని తర్వాత నైట్ 2:30-3 గంటలకు 30-40 పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, నైట్ పూట లేడీస్లు కూడా ఇంట్లో ఉన్నారు, హిజాబ్ ధరించే లేడీస్లు, గోషా లేడీస్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి గేట్ తెరుస్తారా లేకపోతే గేట్లు పగలగొట్టి లోపలికి రమ్మంటారా అని పోలీసులు చెప్పి అతనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయప్రాంతానికి గురి చేశారు. మీ అందరికి తెలిసిన మాట, 6వ తారీఖు 12:15 అటెంప్ట్ జరిగింది, అటాక్ జరిగింది. 1.5 డే వరకు, ఒక్కరోజు జరిగిపోయింది, ఒకరోజు పైన కూడా జరిగిపోయింది. 7వ తారీఖు 11:30 కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వితిన్ టూ అవర్స్లో ఎంక్వైరీ కూడా జరిగిపోయింది, సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా జరిగింది. పూర్తి ఎంక్వైరీ జరిగిపోయింది, కెమెరాలు కూడా చూసేశారు. దాని తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసేశారు. ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసేసి 2 గంటల లోపలనే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి సమీ హుసేనీ గారికి అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చారు. మీ అందరికి తెలిసిన మాటే, ఒక మనిషిని అరెస్ట్ చేయాలంటే నోటీస్ చూపించాలా, ఏం కేసు ఉంది, ఏం చేశాను, నా తప్పు ఏమిటి, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని సమీ గారు అడిగితే నోటీసు గీటీసులు ఏముండవు, అది మొత్తం లీగల్గా నువ్వు చూసుకో కావాలంటే నువ్వు ముందు బయటికి రాని అతనికి చెప్పడం జరిగింది. ఏ మనిషికైనా అరెస్ట్ చేయాలంటే ముందు నోటీస్ ఇవ్వాలా, ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఆ ఎఫ్ఐఆర్ నువ్వు అటాక్ చేసావా లేదా అటెంప్ట్ చేసావా లేదా అని ఎంక్వైరీ చేసి అడిగిన తర్వాత అతన్ని ఫోన్ చేసి అడగాల, లేకపోతే స్టేషన్కి పిలిపి ఇవ్వాలా? అతను పారిపోయే మనిషి అయితే కదా, కాదు కదా, అతని ఇంటికి డైరెక్ట్ వెళ్ళి నోటీసులు గీటీసులు ఏమి ఇవ్వము. అతను అడిగాడు లా ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుందంటే లా ఈ మొత్తం ఏం లేదు, నోటీసులు గీటీసులు ఏమి ఇవ్వము, నువ్వు ముందు బయటికి రా, నీకు తీసుకెళ్ళాలి. తప్పు ఒకవేళ సయ్యద్ సమీ హుసేనీ గారి తప్పు ఉంటే అతనిపైన చర్యలు తీసుకోవాలా, అతనికి శిక్షించాలా? తప్పు ఒకవేళ నదీముద్దీన్ గారిది ఉంటే, కావాలని అతను కేసు పెట్టి ఉంటే నదీముద్దీన్ గారికి, అతని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్లకు శిక్షించాలా, న్యాయం చేయాలని హ్యూమన్ రైట్స్ కమిషన్కి అలాగే మైనార్టీ కమిషన్కి అమిత్ షా గారికి హోమ్ మినిస్టర్ గారికి మేము కోరుతున్నాము. తిరుపతి జిల్లా ఓజిలి మండలం ప్రజా పరిషత్ పంచాయతీరాజు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఓజిలి మండలం ఈఓపీఆర్డీ.